మల్లికా వెళ్దాం పద. చూసారా చూసారా, నలుగురిలో నిలబడ్డానికే మొహం చెల్లక జ్ఞానాంబ ఎలా వెళ్ళిపోవాలనుకుంటుందో. జ్ఞానాంబ నిన్ను చూశాక తట్టుకోలేక మాట్లాడేశాను. అనవసరంగా మీరందరూ వీధులు పాలయ్యారనే విషయం తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశాను. నన్ను క్షమించు జ్ఞానప్రసూనాంబ. అరే జ్ఞానంబ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏంటి, కోడలు ఐపీఎస్ అవుతుంది, అన్యాయాన్ని ఎదిరిస్తుందని భారీ డైలాగులు చెప్పావు. అక్కడ చూస్తే నీ కొడుకు కోడలు క్యాటరింగ్ చేసుకుంటున్నారు. అవునా, ఈ విషయం మనకి తెలీదే. ఏంటి, తప్పకుండా తప్పకుండా అయ్యా. ఏంటేంటేంటి, అంత బతుకు బతికి క్యాటరింగ్ చేస్తున్నారా? అయ్యో, మా జ్ఞానాంబకి ఎంత కష్టం వచ్చి పడింది. పెద్దయ్య, భోజనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెద్దయ్య సరే బాబు. బావగారు, మీరేంటండి ఇక్కడ? చెప్పారుగా సునంద గారు క్యాటరింగ్ చేస్తున్నారని. ఏంటి, ఈయన మీ బావగారా? అవునండి, మా అత్తయ్య గారి పెద్ద అబ్బాయి. చెప్పాను కదా, తమ్ముడు కోసం అప్పు చేసి ఇల్లు మొత్తం రోడ్డు మీదకి తెచ్చారని ఈ అబ్బాయే. పాపం ఈ అబ్బాయి మాత్రం ఏం చేస్తాడులే, రాత అలా మారింది. రాత కాదు, పెద్ద చిన్న చూసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఎదురుపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. పెద్దనానా, ఈ ఊర్లో ఈ షాప్లో స్వీట్స్ చాలా బాగుంటాయి అన్నారు, కానీ చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో. జ్ఞానప్రసూనాంబ స్వీట్స్? అయ్యో, ఇవి ఎవరివో కాదు, ఈ స్వీట్ షాపు వీళ్ళదే. మీద ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాయి? ఏమండి, ఇది మా షాప్లోది కాదు, నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను, వీళ్ళందరూ చెప్పారని. పేరు గొప్ప ఊర్దిబ్బ అని కాస్త పేరు రాగానే క్వాలిటీ మానేసి జనాల గురించి ఆలోచించకుండా ఇలా చెత్తలా అమ్ముతారా? ఏమ్మా, మీరు బాగుంటే సరిపోతుందా? వ్యాపారం అంటే డబ్బు సంపాదించడమే కాదు, జనాల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. జ్ఞానప్రసరంబ స్వీట్స్ అంటే పేరు పద్ధతిగా ఉందని స్వీట్స్ కూడా బాగుంటాయి అనుకున్నాను. చిచిచి, ఇంత దరిద్రంగా ఉంటాయి అనుకోలేదు.
ఏంటి జ్ఞానంబా? పరిస్థితులు మారేసరికి వ్యాపారంలో నీతిని మీరు కూడా వదిలేశారా ఏంటి? అవునమ్మా, రోజులు బాగా లేకపోతే బతుకులు అలా మారిపోతాయని చెప్పి మన జ్ఞానాంబం చూశాకే అర్థమైంది. సర్లే, శుభమా అని వాళ్ళు అన్నప్రాసన చేసుకుంటుంటే ఆరిపోయిన దీపాలు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఆ స్వీట్ బాక్స్ ఇలా ఇవ్వండమ్మా.